యువతకు ఉపాధిలో శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన యువజన భవనం ప్రస్తుతం నిరుపయోగంగా మారిందని, నిర్వహణ పట్టించుకోని అధికారులు మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలని యువజన సంఘాల వినతులు. మెదక్ జిల్లాలోని శిథిలావస్థకు చేరిన యువజన భవనంపై ప్రత్యేక కథనం. మెదక్ జిల్లా రామాయణపేటలోని యువజన భవనం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. 1991లో లక్షలు వెచ్చించి నిర్మించిన భవనం నిర్వహణ లోపంతో రోజురోజుకి శిథిలమవుతోంది. ఫలితంగా కూలిపోయే స్థితికి చేరుకుంది. రామాయణపేటలోని యువజన సంఘాల భవనం వినియోగం లేక పూర్తిగా శిథిలమయ్యింది. 33 ఏళ్ల క్రితం నిర్మించిన భవనంలో కొంతకాలం పాటు తాలూకా యువజన కేంద్ర కార్యకలాపాలు నిర్వహించారు. కొద్ది రోజులు ఈ భవనంలో పోలీస్ స్టేషన్ నిర్వహణకు వాడారు. అనంతరం ICDC గోదాముగా ఉపయోగించారు. ఆ తదుపరి వృధాగా వదిలేయడంతో 15 ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. ఈ భవనాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ఈ భవనం పూర్తిగా శిథిలమయ్యింది. భవనం చుట్టూ ముండ్ల పొదలు పెరిగి లోపలికి కూడా పోలేని స్థితిలో తయారయ్యింది. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకొని నిధులు మంజూరు చేసి భవనానికి మరమ్మతులు చేసి యువజన సంఘ నాయకులకు ఉపయోగపడేలా వినియోగంలోకి తేవాలని యువజన సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. యువతకు శిక్షణ ఇచ్చేందుకు నిర్మించిన యువజన భవనాన్ని నిరుపయోగంగా వదిలేయడం సరికాదని, వెంటనే భవనాన్ని యువజనులకు పనికి వచ్చేలా ఉపయోగంలోకి తేవాలని రామాయణపేట తాలూకా యువజన సంఘాల నాయకులు కోరుతున్నారు. రామాయణపేట పట్టణంలోని సమీప MRO ఆఫీస్ సమీపంలో ఉన్న యువజన సంఘాల భవనం గురించి చర్చించుకుంటే ఎంత దీనస్థితిలో ఉందంటే, ఈరోజు పాలకులు సంపూర్ణంగా దాన్ని నిర్వహణ చేసే ఆలోచనలు ఉన్నారు. మరి ఇప్పుడున్న అధికారులకు కూడా కనీసం ఆ భవనాన్ని ఏదో రకంగా శిథిలం చేసేసి మరి కబ్జాకోరులకు దారదత్తం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అక్కడ. మరి ఈ స్థానిక రామాయణపేటలో ఉన్న యమహమి మహామహా లాంటి నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో సువిశాలమైన భవనాన్ని సుమారు 30-31 సంవత్సరాల క్రితం నిర్మించిన భవనము, ఎన్నో రకాల కార్యాలయాలకు ఉపయోగపడిన భవనము, మరి అటు యువతకు కాకుండా ఇటు అధికారులు మరి ఇంకొక అధికార భవనానికి మరి ప్రభుత్వ కార్యాలయానికి కేటాయించకుండా నిర్వర్యం చేస్తూ దాన్ని వదిలేసి ఈరోజు ఓ చిన్న సైజు అడవిలాగా దాన్ని తయారు చేయించారు. పూర్తి శిథిలావస్థలో ఉన్న ఆ భవనాన్ని ప్రభుత్వ అధికారులు మరి స్థానిక నాయకులు చొరవ తీసుకొని దాన్ని ప్రత్యేక మరమ్మతులు చేపట్టి 100% యువజన సంఘాలకు దాన్ని అప్పగించాలి. మళ్ళీ దాన్ని క్రీడలకు ఏదైతే ఉందో వాళ్ళకు ప్రోత్సహించేలా దాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి మేము కంప్లీట్గా అధికారులను మరియు స్థానిక నాయకులను కూడా డిమాండ్ చేయడం. రామాయణపేట పట్టణ కేంద్రంలో యూత్ భవనం, యువజన భవనం గత 40 ఏళ్ల కిందట నిర్మించడం జరిగింది. అప్పుడు తాలూకాకు సంబంధించిందిగా ఈ యొక్క భవనం అప్పుడు యువజన సంఘాలకు శిక్షణగా, అదేవిధంగా క్రీడలను ప్రోత్సహించే విధంగా అప్పుడు ప్రభుత్వం నిర్మించడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి పూర్తిగా ఈ యొక్క భవనం శిథిలమైపోయి, పరిస్థితి చూస్తే పూర్తిగా డోర్లు కానీ ఇక్కడ గోడలు కానీ పూర్తిగా ఇక్కడ చూస్తే అసంఘిక కార్యకలాపాలకు నిలువుగా ఈరోజు ఈ భవనం ఇక్కడ ఉంది. మేము అడుగుతూ ఉన్నాము, ఈ దీనికి సంబంధించిన శాఖ అధికారులు తక్షణమే స్పందించి దీన్ని మరమ్మతులు చేపడతారా, అదేవిధంగా ఈ మండల కేంద్రంగా దాదాపు 3-4 మండలాలు కలిపి ఈ యొక్క యువజన భవనం కేంద్రంగా క్రీడలను, అదేవిధంగా యువకులను పిల్లలను ప్రోత్సహించే విధంగా ఇక్కడ శిక్షణ కావచ్చు, క్రీడలకు సంబంధించిన క్లబ్గా ఉంది కాబట్టి దీన్ని వెంటనే మరమ్మతులు చేపట్టి దీన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని చెప్పేసి ఈ మేము కోరుతూ ఉన్నాము.